రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కార్తీక్ గారు, గుడ్ మార్నింగ్. సార్, మనకి ఆంధ్రప్రదేశ్లో మొన్న కొన్ని నెలల క్రితం అంబటి రాయుడు ఒక అనుమానాస్పదంగా కానీ అవమానకరంగా కానీ రాజకీయాల్లోకి వచ్చి వెళ్ళిపోయాడు. సరే, ఆయన అంటే రిటైర్డ్ అయిపోయిన క్రికెటర్ అనుకోవచ్చు, కానీ ప్రస్తుతం హనుమ విహారీ అనేది ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అతనికి కూడా చాలా ఘోరమైన అవమానకర రీతిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది, చాలా దుమారం రేగింది. అసలు ఈ మొత్తం వ్యవహారం వెనకాల మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? అసలు మన ఎలా చూడాలి ఈ అంశాన్ని? కార్తీక్ గారు, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పతనమైంది? అది విద్యపరంగా, వైద్యపరంగా, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక పరంగా, ఇంకా క్రీడల పరంగా చూసుకుంటే ఈ హనుమా విహారీ యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి కార్తీక్ గారు. ఎందుకంటే ఇంతకుముందు అనేక ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ పార్టీ నాయకులు కానీ క్రీడా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లుగా ఎక్కడ కూడా మనకు ఎటువంటి ఉదాహరణలు కానీ సంకేతాలు కానీ లేవండి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క క్రీడలకు కూడా రాజకీయం అయిపోయి, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భ్రష్టు పెట్టిపోయి, ఏ విధంగా రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు దేశంలో ఏ విధంగా పోయాయో, దేశానికి ఏ విధంగా మనం ప్రాతినిధ్యం వహించకుండా ఆంధ్ర క్రీడాకారులు ఏ విధంగా ఒక రకమైనటువంటి నిర్లిప్తకు వెళ్ళిపోయారో మనకు ఈ హనుమా విహారీ గురించి చూసినప్పుడు అర్థమవుతా ఉంది. ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గురించి మనం చెప్పుకోవాలంటే, అసలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్నది ఈరోజు ఒక సంస్థగా నడవబడుతోందా, లేకపోతే వైసీపీ పార్టీకి అనుబంధ క్రీడా సంస్థగా పనిచేస్తుందా అనేది మనం ఇక్కడ గమనించాలి. ముఖ్యంగా కొంచెము ఎవరినైనా కార్యదర్శులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, అధ్యక్షులుగా కానీ ఈ యొక్క క్రికెట్ అసోసియేషన్ నియమించాలంటే పూర్వము ఈ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, లేదా ఈ రంగం పట్ల కృషి చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పరిస్థితి మనం చూస్తున్నామంటే ఇది వైసీపీ నాయకుల బంధువులతో పూర్తిగా నిండిపోయి ఉందని స్పష్టమవుతా ఉంది కార్తీక్ గారు. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యొక్క ఉపాధ్యక్షులు ఎవరండి? వైసీపీలో నంబర్ 2గా ఉన్నటువంటి A2 విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఇక్కడ ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు. దేనికి? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. అదేవిధంగా వీళ్ళ అన్న, ఆయన చాలా పెద్ద ఫేమస్ అన్నమాట ఇండియాలో ఇప్పుడు. ఏ విధంగానంటే మద్యం కేసులో, ఢిల్లీ మద్యం కేసులో ముద్దా అయినటువంటి ఈ రోహిత్ రెడ్డి వాళ్ళన్న శరత్ చంద్రారెడ్డి అధ్యక్షుడట. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, విశాఖపట్నంలో పేరుగాంచినటువంటి వస్త్ర వ్యాపారి గోపీనాథ్ రెడ్డి కార్యదర్శి అట. మరి ఇటువంటి నాయకుల కనుసన్నల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈరోజు పనిచేస్తూ ఉంది. వీళ్ళ రాజకీయానికి మనకు ఆ ఫ్రైడ్ ఆఫ్ ఆంధ్ర అని చెప్పుకున్నటువంటి హనుమా విహారి బలేయాడు అని చెప్పుకోవలసి రావడం చాలా దురదృష్టకరమండి. ఈ వైసీపీ నాయకులు ఎటువంటి వాళ్ళంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మా చిత్తూరు జిల్లాలోనే జరిగింది. పలమనేరులో ఒక విద్యార్థి ఒక వైసీపీ నాయకుడి కూతురి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఆ స్కూల్లో టాపర్గా ఉంటుందని భరించలేనటువంటి వైసీపీ నాయకులు ఆ విద్యార్థిని టీసీ తీసుకొని ఆ స్కూల్ను మారిపోమని చెప్పి ఒత్తిడి చేశారండి. పాపం ఆ అమ్మాయి, ఆ ముస్లిం అమ్మాయి ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంటే
ఎంత క్రూరత్వానికి ఎంత దుర్మార్గానికి ఈ వైసీపీ నాయకులు వడగట్టుకున్నారో ఈ ఒక్క ఉదాహరణ అందరి హృదయాలను కలిసివేసింది. అంటే వాళ్ళ వైసీపీ నాయకుల పిల్లలకు పోటీగా సామాన్యులు ఎవరు ఉండకూడదు, వైసీపీ నాయకులు వాళ్ళ పిల్లలకు ఎక్కువగా మార్కులు తెచ్చుకోవడం కానీ మంచి ప్రదర్శన కానీ చేయడము వీళ్ళకు నచ్చదు. ప్రతి చోట వైసీపీ వాళ్ళే ఉండాలి, ప్రతి రంగంలోనూ వైసీపీ వాళ్ళే ఉండాలి, వాళ్ళు చెప్పిన మాటే ప్రతి ఒక్కరూ వినాలి. వాళ్ళు చేసిందే చట్టంలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా దిగజారిపోయింది. హనుమా విహారి అనేటువంటి ఒక క్రికెటరు భారతదేశానికి అంతర్జాతీయ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, సుమారుగా 16 టెస్ట్ మ్యాచ్లు భారతదేశం తరఫున ఆడి అనేకమైనటువంటి 700 పరుగులు పైన సాధించినటువంటి గొప్ప ఆటగాడు హనుమా విహారి. ఒక తెలుగువాడు భారత క్రికెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, భారతదేశానికి మన తెలుగువాడు ఆడుతున్నాడు అని చెప్పుకోవడానికి గర్వపడేటటువంటి హనుమా విహారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వదిలేసి, నేను ఇంకా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున నేను ఆడనే ఆడనంటూ గుడ్ బై చెప్పి తను వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఒక్కసారి మనము పరిశీలిస్తే దీనికంతా కారణం వైసీపీ నాయకులు. అసలు రంజీ మ్యాచుల్లో దేశంలో ఎవరైనా సరే 15 మంది ఆటగాళ్ళని తీసుకుంటారండి కార్తిక్ గారు రంజీ మ్యాచ్కి, విచిత్రంగా మన ఆంధ్రప్రదేశ్కు మాత్రం 17 మందిని తీసుకున్నారు. ఆ 17వ ఆటగాడే దరిద్రుడు, మా తిరుపతికి చెందిన ఒక వైసీపీ నాయకుడు కొడుకు, వాడి పేరు పృథ్వీరాజ్. వాళ్ళ నాన్న నరసింహ సార్ అనే అతను ఒక కార్పొరేటర్ అండి, ఒక చిన్న కార్పొరేటర్ తిరుపతిలో. అంటే ఎప్పుడైతే ఈ కలకత్తాకు ఆంధ్రప్రదేశ్కు రంజీ మ్యాచ్ జరిగిందో ఫస్ట్ మ్యాచ్, ఆ మ్యాచ్లో మన ఆంధ్రప్రదేశ్ జట్టు గెలిచింది. అంటే డిఫెండింగ్ ఛాంపియన్ అనేటువంటి బెంగాల్ పైన ఆంధ్ర జట్టు గెలిచింది. ఆ అప్పుడు ఆ జట్టు కెప్టెన్ వచ్చిందను హనుమా విహారి. ఎవరైతే ఈ తిరుపతికి చెందినటువంటి వైసీపీ కార్పొరేటర్ కొడుకున్నాడో పృథ్వీరాజ్ అనే అతను 17వ ప్లేయర్ గా అక్కడ తీసుకున్నారు. ఆ 17వ ప్లేయరు గా తీసుకోవడంలో కూడా రాజకీయం జరిగింది. ఎందుకంటే కావాలని వైసీపీ నాయకుడు కొడుకు ఆంధ్ర జట్టులో రంజీ మ్యాచ్ జట్టులో ఉండాలనే ఒక కుట్రతో ఇక్కడ ఇద్దరిని సెక్రటరీ లెవెల్ రికమెండేషన్తో వాళ్ళు ఎన్నిక చేశారని చెప్తున్నారు. మా చిత్తూరు బాలికల బాలల క్రికెట్ అసోసియేషన్కు చైర్మన్గా మా తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నాడు. ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రికమెండ్ చేసి ఈ తిరుపతి కార్పొరేటర్ కొడుకైన ఈ పృథ్వీరాజును ఆంధ్ర రంజీ మ్యాచ్లో 17వ ఆటగాడిగా చేర్పించారు. ఇక్కడ క్రికెట్ ఆడాడని, మంచి ప్రదర్శన చూపించాడని భవిష్యత్తులో రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొస్తారని కాదండి. ఇక్కడ అతన్ని ఒక సెక్రటరీ రికమెండేషన్తో, ఒక వైసీపీ లీడర్ రికమెండేషన్తో ఒక వైసీపీ కొడుకు ఆంధ్ర రంజీ జట్టులోకి ఎంట్రీ కావడం 17వ ఆటగాడిగా, అతని ప్రవర్తన బాగలేదని చెప్పి హనుమా విహారి డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో అన్నాడట. ఒకటి గమనించాలండి, క్రికెట్లో మనము, నేను చిన్నప్పుడు చూశాను ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీ చేసేటప్పుడు పాకిస్తాన్ జట్టుకి, ఒక మ్యాచ్ లో ఒక ప్లేడర్ క్యాచ్ వదిలేస్తే ఎగ్గరపై బూట్ కలుతుంది అన్నాడండి ఇమ్రాన్ ఖాన్. అక్కడ మేము కళ్ళారా చూసాం కెప్టెన్ గా. అంటే ఏంటి, ప్రతి ఆటగాడు నిబద్ధతతో ఖచ్చితత్వంతో ఆడాలనేది కెప్టెన్ కోరుకుంటాడని, తన జట్టు గెలవాలి కాబట్టి. ఇక్కడ హనుమా విహారి కూడా డ్రెస్సింగ్ రూమ్ లో అందరి సమక్షంలో, ఎవరైతే మిగిలిన 15 మంది జట్టు సభ్యులు వాళ్లకు సహాయకులు అందరూ ఉండగా అతన్ని దండించాడు.
నువ్వు పద్ధతి మార్చుకో, ఈ విధంగా ఉండాలి. దానికి అతను వెంటనే తన తండ్రికి చెప్పడము, తన తండ్రి వైసీపీ నాయకుడు కాబట్టి వెంటనే ఆ యొక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు చెప్పడము, కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళు వెంటనే అనుమాయి గారి పైన చర్య తీసుకోవడము, అతని పైన విచారణకు ఆదేశించడం. విచిత్రం చూడండి, అనుమా విహారి కెప్టెన్సీగా అప్పుడే విజయం సాధించాడు బెంగాల్ జట్టు పైన, ఆంధ్ర జట్టు తరఫున గెలిచారు వాళ్ళు. గెలిచిన కెప్టెన్ ని తీసేయడానికి కుట్ర చేశారు చూడండి ఇక్కడ. అంటే గెలుపు ఓటములతో సంబంధం లేదు, జట్టు సభ్యుడు పర్ఫార్మెన్స్ తో సంబంధం లేదు, ఆంధ్ర క్రికెట్ పరువు ప్రతిష్టలతో సంబంధం లేదు. ఇక్కడ ఏకైక లక్ష్యం వైసీపీ నాయకుల మాట చెల్లుబాటు కావాలి. వైసీపీ నాయకుల కొడుకులను ఎవ్వరు ఎంతటి మునగాడైనా, ఎంతటి పేరు మోసిన క్రీడాకారుడైనా, ఆ జట్టుకు కెప్టెన్ అయినా సరే వైసీపీ నాయకుల కొడుకులు చెప్పింది వినాలి, వాళ్ళని పల్లెత్తు మాట అనకుండా చూసుకోవాలి. అప్పుడే నీకు స్థానం ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నప్పుడు హనుమా విహారీ లాంటి క్రికెటరు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతే ఆశ్చర్యపోయేదేముంటుంది కార్తీక్ గారు? ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి అన్ని పరిశ్రమలను తన్ని తరిమేశారు వీళ్ళు. ఆంధ్ర రాష్ట్రానికి రావలసినటువంటి అన్ని పరిశ్రమలు ఈరోజు రాకుండా ఆగిపోయాయి వీళ్ళ యొక్క దౌర్జన్యానికి, దుర్మార్గానికి తట్టుకోలేక. అది ఈరోజు క్రీడారంగంలో కూడా ప్రవేశించడం చాలా బాధాకరమైన విషయం. యువత దీనిపైన దృష్టి సారించాలి, ఎందుకంటే క్రీడల్లో ఎక్కువ ఉండేది యువతే కాబట్టి, యువతే తమ యొక్క ఆపర్చునిటీస్ క్రీడల్లో ఎత్తుక్కుంటారు కాబట్టి. భారతదేశం జట్టులో మన ఆంధ్రుల యొక్క ప్రాతినిధ్యం కూడా ఉండాలని చూసుకోవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి, ఈ వైసీపీ చేసినటువంటి ఇటువంటి దుర్మార్గపు చర్యను, వైసీపీ చేసినటువంటి ఈ కుట్రను అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించవలసినటువంటి అవసరం వచ్చింది. ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన చేయాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోని సభ్యులందరినీ కూడా వెంటనే తొలగించి రాజకీయంతో సంబంధం లేకుండా క్రీడాపరమైనటువంటి, అది ముఖ్యంగా క్రికెట్ సంబంధించినటువంటి క్రీడా రంగంలో పనిచేస్తున్న వాళ్ళను, మాజీ క్రికెటర్లను, మాజీ రంజీ ఆటగాళ్లను, జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి క్రికెటర్లను క్రికెట్ చరిత్ర మీద రీసెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి కోచ్గా వ్యవహరించినటువంటి వాళ్ళను, ఇటువంటి పెద్దలను అసోసియేషన్లో సభ్యులుగా పెడితే అది జెంటిల్మెన్ గేమ్ అని చెప్పుకున్నటువంటి క్రీడా జెంటిల్మెన్షిప్ గాను ఉంటుంది. ఇటువంటి పొగరుపోతులను, మద్యం కేసుల్లో ముద్దాయిలను, అదేవిధంగా ఆర్థిక నేరస్తుల కుటుంబ సభ్యులను క్రీడారంగములకు చొప్పిస్తే క్రీడలు కూడా పతనమైపోయి ఇక్కడ ఎవ్వరికి కూడా అవకాశాలు రావడం కానీ, భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి తెలుగువాడన్న వాడు ఒక్కడు కూడా మిగలడు అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను కార్తీక్ గారు. ధన్యవాదాలు సార్. ఆడుదాం ఆంధ్ర అని పేరు పెడితే మాత్రమే సరిపోదు, దానికి తగ్గట్టుగా కూడా ఉండాలి అనేది దీని సారాంశము. ధన్యవాదాలండి.